మంత్రి నారాయణకు మైనారిటీ లా వార్నింగ్. ఏపీలో ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ టికెట్ కన్ఫర్మ్ కోసం నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టినట్లున్నారు. అంతర్గతంగా జరగాల్సిన చర్చలు రోడ్డున పడుతున్నాయి. మైనారిటీల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత సెగ మంత్రి నారాయణకు తాకింది. ఎప్పటికప్పుడు పదవుల ఆశ చూపుతూ వస్తున్న చంద్రబాబు చివరి క్షణంలో ప్లేటు ఫిరాయించడం ముస్లిం మైనారిటీలకు నచ్చడం లేదు. బహిరంగ సమావేశం పెట్టి ఇన్నాళ్లు పనిచేసినందుకు ఇదేనా ఇచ్చే గౌరవం అంటూ దుమ్ము దులిపేశారు. ఆంధ్ర రాజకీయాల్లో నెల్లూరు జిల్లా ప్రత్యేకమైంది. ఇక్కడ వైసీపీ ఓటింగ్ ఎక్కువ. గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లా మేయర్గా వైసీపీ తరఫున ఎన్నికైన అజీజ్ కొన్ని కారణాల వల్ల టీడీపీలో చేరిపోయారు. టీడీపీ మేయర్గా కొనసాగుతున్నారు. పార్టీ ఫిరాయించే సమయంలో ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారట. ఆ హామీ ఇప్పటి వరకు జరగలేదు. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఒకనొక దశలో టీడీపీలో మైనారిటీలకు న్యాయం జరగడం లేదని తన అనుయాయుల వద్ద చెప్పుకుని బాధపడ్డారట. ఆయనను చల్లార్చేందుకు నెల్లూరు సిటీ ఇస్తామని మరలా ఆశ చూపారట. నెల్లూరు సిటీ తనకు ఖాయమని ధీమాలో ఉన్న అజీజ్ కు టీడీపీ అధినేత చంద్రబాబు మరలా షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో పోటీ చేయకపోయినా ఎటువంటి రాజకీయ అనుభవం లేకపోయినా ఎమ్మెల్సీగా ఎన్నికైన మంత్రి నారాయణ ఈసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడానికి ఊళ్ళూరుతున్నారట. నెల్లూరు సిటీకి ఆయన పోటీ చేసేలా చంద్రబాబును ఒప్పించారు. ఇది తెలుసుకున్న అజీజ్ వర్గంలో అసహనం ఎక్కువైపోయింది. మ్యాటర్ సెటిల్ చేసుకుందామని నారాయణ ఆహ్వానాలు పలుకుతున్నా పెడచెవిని పెట్టి బహిరంగ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రి నారాయణకు టీడీపీ అధిష్టానానికి గట్టి వార్నింగ్ ఇచ్చారు. మైనారిటీలకు చేసిన అన్యాయం ఒక్క నెల్లూరు జిల్లాకే పరిమితం కాదని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తగిన శాస్తి అనుభవించక తప్పదని తిట్ల దండకం వినిపించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో మైనారిటీలు ఎక్కువ. వైసీపీలో మంచి పట్టున్న ఎమ్మెల్యే అనిల్ కు నియోజకవర్గంలో అన్ని వర్గాలతో సత్సంబంధాలు ఉన్నాయి. టీడీపీలో మొదలైన నారాయణ లుకలకలు ఏ స్థాయికి చేరుకుంటాయో వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా మరలా ఇక్కడ వైసీపీ గెలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయనడంలో సందేహం లేదు.